హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో అయితే నేను మీతో ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలనేది అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సింపుల్ అండ్ ఈజీ మనం ఇంట్లో ఉండే ఫేషియల్స్ అయితే చేసేసుకోవచ్చు. సో మనం ఎనీ టైం అయితే పార్లర్ వెళ్ళలేం కదా, సో అలా వెళ్లకుండా మన ఇంట్లోనే ఓన్లీ 3 steps తోనే మనం అయితే ఫేషియల్ చేసేసుకోవచ్చు. మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇంట్లోనే ఫేషియల్ ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ ఫేషియల్కి ఏమేం కావాలి, ఎలా చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసైతే ఈ ఫేషియల్స్కి ఇవన్నీ మనకైతే అవసరం. సో ఈ ఫేషియల్కి ఏమేం కావాలో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇంకెందుకు లేట్, గెట్ స్టార్ట్ ద వీడియో. సో ముందుగా అయితే మనం స్క్రబ్ ప్రిపేర్ చేసేసుకుందాం. మనం ఎప్పుడైనా సరే ఇంట్లో స్క్రబ్నే ప్రిపేర్ చేసుకోవాలి, ఎందుకంటే మన స్కిన్కి చాలా మంచిది. సో ఇప్పుడైతే స్క్రబ్కి ప్యూర్ హనీ యూస్ చేయాలి, చాలా బాగుంటుంది. సో ప్యూర్ హనీ అలాగే షుగర్, మన ఇంట్లో కొంచెం లావుగా ఉండే షుగర్ ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం మనం సన్నగా చేసేసుకుని షుగర్ అండ్ హనీతో స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి ఈ స్క్రబ్ పెట్టుకోవడం వల్ల చాలా మంచిది, మన ఫేస్ బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, అలాగే క్లీన్ అవుతుంది, నీట్గా అవుతుంది. సో స్క్రబ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో మనం ఫస్ట్ అయితే స్క్రబ్ అండ్ ప్యాక్ అండ్ మసాజ్ క్రీమ్, ఈ మూడుని అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుందాం. ఆ తర్వాత ఎలా చేసుకోవాలనేది కూడా నేను క్లియర్గా చూపిస్తాను, నేను ఎలా చేసుకున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇది వచ్చేసైతే ప్యాక్. ఇప్పుడైతే ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ప్యాక్కి కావాల్సినవి ముల్తాని మట్టి, అలాగే బేసన్, కొంచెం టమాటా, పసుపుని మన నార్మల్ పసుపు వేసుకోవద్దు, టర్మరిక్ పసుపుని కొంచెం వేయించుకొని యూస్ చేసుకోవాలి, అప్పుడే మన స్కిన్ అనేది వైట్ అవుతుంది. అందులో కొంచెం లెమన్, అలాగే రోజ్ వాటర్తో మనం దీన్ని మంచిగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. సో మనం ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల మన స్కిన్ అనేది వైట్ అవుతుంది, అలాగే ఎవరికైనా పింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నా పింపుల్స్ కూడా తగ్గిపోతాయి, బ్లాక్ స్పాట్స్ ఉంటాయి కదా, సో అవి పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. అందరూ కూడా ట్రై చేయండి, ఎందుకంటే మనం ఊరికే బయటకు వెళ్ళేసి అయితే చేసుకోలేము కదా, అప్పుడప్పుడు మనం అయితే ఇంట్లో ఇలా చేసుకున్నట్టయితే మన ఫేస్ అనేది నీట్గా ఉంటుంది, అలాగే గ్లోయింగ్గా కూడా కనిపిస్తుంది. సో ఇప్పుడైతే ప్యాక్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా, సో ఫస్ట్ స్క్రబ్ ప్రిపేర్ చేసేసుకున్నాం, ఆ తర్వాత వచ్చేసి ప్యాక్. సో నెక్స్ట్ వచ్చేసి మసాజ్ క్రీమ్ అనేది కూడా ప్రిపేర్ చేసేసుకుందామా. సో మసాజ్ క్రీమ్ అనేది బయట కూడా మనకి దొరుకుతుంది, సో మనం అన్ని ఇంట్లోనే యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఏం లేదు, సింపుల్గా మన దగ్గర అయితే అలవేరా జెల్ అందరి దగ్గర ఉంటుంది, నార్మల్గా లేకపోతే మనం ప్యూర్ అలవేరా జెల్ కూడా వేసేసుకోవచ్చు. సో పాలమీగడ ఉంటుంది కదా, సో పాలమీగడ లేకుండా కూడా పెరుగుతో కూడా మసాజ్ క్రీమ్లా చేసేసుకోవచ్చు. కొంచెం పాలమీగడ, లైట్గా పెరుగు, అలాగే ఇందులో కొంచెం అలవేరా జెల్, ఈ మూడుని కలిపేసుకొని మనం మసాజ్ క్రీమ్ చేసేసుకున్నాం. సో ఈ విధంగా అయితే స్క్రబ్, ప్యాక్ అండ్ మసాజ్ క్రీమ్ మూడైతే తయారు చేసుకొని పెట్టేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవి ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా మనం ఇవి మన ఫేస్కి అప్లై చేసుకోకముందే మన ఫేస్ని నీట్గా మన ఫేస్ వాష్తో వాష్ చేసేసుకోవాలి. చాలామంది ఫేస్ వాష్లు యూస్ చేయకపోవచ్చు, సో ఫేస్ వాష్లు యూస్ చేయని వాళ్ళైతే సబ్బుతో అయితే కడిగేసుకోవాలి, లేదా ఫేస్ వాష్లు పెట్టుకున్న వాళ్ళు ఫేస్ వాష్లో యూస్ చేసుకోవాలి. సో నేనైతే లోరియల్ ఫేస్ వాష్ అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే నేను ఈ ఫేస్ వాష్తోనైతే నా ఫేస్ని నేను నీట్గా కడిగేసుకుని ఆ తర్వాత ఈ ప్యాక్స్ ఎలా అప్లై చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో మనం ఎప్పుడైనా ఫేస్ వాష్ కూడా యూస్ చేసేటప్పుడు అప్పో డైరెక్షన్లోనే యూస్ చేయాలి, మనం నార్మల్గా ఎలా రాస్తాం కదా, సో మన స్కిన్ అనేది లూజ్ అయిపోతుంది మన ఫేస్ అనేది, సో మనం అప్పో డైరెక్షన్లోనే మనం చేస్తాం. సో నేనైతే ఈ ఫేస్ వాష్ పెట్టుకుంటూ ఒక 2 ఇయర్స్ అవుతుంది నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగుంది. ఎవరైనా కావాలనుకుంటే చెప్పండి, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది ఆ ఫేస్ వాష్ అనేది. సో ఇప్పుడైతే నేను ఫేస్ని నీట్గా అయితే కడిగేసుకున్నాను, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మంచిగా అయితే ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందామా. సో ముందుగా అయితే మనం స్క్రబ్ చేసేసుకుందామా. సో ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్క్రబ్ ఉంది కదా, సో ఇప్పుడైతే నేను ఫేస్కి నా స్క్రబ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఈ విధంగా మనం స్లోగా, కొంచెం ర్యాష్గా ఉంటుంది కదా స్క్రబ్, మనం ఇట్లా ఫాస్ట్గా రాయకుండా
కొంచెం స్లోగా అప్పో డైరెక్షన్లు తీసుకుంటూ మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. మన ఫేస్కి స్క్రబ్ చేసుకోవడం వల్ల మన ఫేస్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ వచ్చి మంచిగా నీట్గా అవుతుంది, అలాగే పింపుల్స్ ఉన్నా కానీ పోతాయి, అలాగే మన స్కిన్ వైట్ అవుతుంది. సో నేనైతే ఇక్కడ ఫాస్ట్గా చేసుకుంటున్నాను. సో మీరైతే ఒక 10 మినిట్స్ అయితే స్లోగా మంచిగా నీట్గా చేసుకోండి, అప్పుడే మన స్కిన్ అనేది వైట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే వాష్ చేసేసుకొని వచ్చేసాను. నెక్స్ట్ అయితే మసాజ్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మసాజ్ క్రీమ్ అయితే మనం ఒక 10 మినిట్స్ పాటు అయితే మసాజ్ చేసేసుకోవాలి, ఎందుకంటే మన ఫేస్ని ఎంత మసాజ్ చేస్తేనే మనకి స్కిన్ అనేది అంత గ్లోయింగ్గా వస్తుంది. ఒక 10 మినిట్స్ పాటు అయితే మసాజ్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఒక 10 మినిట్స్ అలా అప్లై చేసేసుకొని ఆ తర్వాత ప్యాక్ వేసేసుకోవడమే. సో ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మన స్కిన్ అనేది వైటింగ్, గ్లోయింగ్ చాలా బాగుంటుంది. రిజల్ట్ కూడా నేను లాస్ట్లో చూపిస్తాను, చూడండి. ఫైనల్గా అయితే ఇప్పుడైతే ప్యాక్ అయితే పెట్టుకుంటున్నాను. సో ఈ ప్యాక్ అయితే మనం 15 to 20 మినిట్స్ పాటు ఆరనివ్వాలి. ఫ్యాన్ గాలి అస్సలు కూడా తగలొద్దు, మనం న్యాచురల్గానే ఆరితేనే మన స్కిన్ అనేది గ్లోయింగ్గా అవుతుంది. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఒక 15 మినిట్స్ పాటు అలా 15 to 20 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే ఇంకా 15 మినిట్స్ ఇంకా అయిపోయింది, సో ఆరిపోయింది. సో నేను ఇంకా వాష్ చేసుకున్న తర్వాత కూడా ఎలా ఉందనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో మనం రెగ్యులర్గా అయితే ఇంకా పార్లర్ వెళ్ళైతే ఫేషియల్స్ చేసుకోం కదా, అప్పుడప్పుడు మన ఫేస్ మీద ఇటువంటి ఫేషియల్స్ కానీ ఫేస్ ప్యాక్స్ కానీ యూస్ చేస్తే మన ఫేసే బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా కూడా అందరూ ట్రై చేయండి. ఎంత క్లీన్గా అయిందో ఫేస్. సో అప్పుడప్పుడు మన ఫేస్ మీద మనం కేర్ తీసుకుంటూ ఉండాలి, అప్పుడే మన స్కిన్ అనేది వైట్ అండ్ గ్లోగా అవుతుంది. హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్. సో నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి. ఈ ఫేషియల్ని మీరు ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. మనం రెగ్యులర్గా అయితే పార్లర్ వెళ్ళడానికి అయితే వీలవ్వాలి కదా. సో అప్పుడప్పుడు మన ఫేస్ మీద మనం ఇలా కేర్ తీసుకుంటే మనం నీట్గా అండ్ గ్లోయింగ్గా ఉంటుంది. సో దగ్గర నుంచి కూడా ఒకసారి ఫేస్ చూసేద్దామా. క్లోజ్అప్లో చేయొచ్చు. సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, మీ ఫేస్ కూడా చాలా గ్లోయింగ్గా కనిపిస్తుంది. బాయ్ బాయ్.